నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించిన వీరసింహారెడ్డి జనవరి పన్నెండున విడుదల కానుంది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి జనవరిన విడుదల కానుంది అంటే వచ్చే సంక్రాంతికి ఒక్కరోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయి తెలుగు చిత్రసీమలో సినిమాలు పోటీ పడ్డం కొత్తేమీ కాదు అందులోనూ స్టార్ హీరోల సినిమాలు పోటీ పడ్డం గతంలో కూడా జరిగింది అయితే కొన్నేళ్ల క్రితం నుండి చిత్రసీమలో పరిస్థితులు మారాయి కోవిడ్ తర్వాత థియేటర్లు దొరక్కపోవడం ఒకేసారి సినిమాలు రిలీజ్ చేస్తే అందరికీ నష్టాలు మిగిలే పరిస్థితి కనిపించడం ఇలా పలు కారణాలతో కొన్ని సినిమాలను వాయిదా వేశారు అందులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు పలు సినిమాలు గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే ఆరేళ్ల తరువాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర డి అంటే డి అనడానికి రెడీ అయ్యాయి చిరంజీవి బాలకృష్ణ సినిమాలు బాబీ డైరెక్షన్ లో చిరంజీవి గారు రవితేజ్ గారు నటించిన వాల్తేరు వీరయ్య మల్లిని గోపిచంద్ డైరెక్షన్ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఒకే రోజు గ్యాప్ తో విడుదలవుతున్నాయి ఈ రెండు సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం ఈ నేపథ్యంలో గతంలో చిరంజీవి బాలకృష్ణ గారి సినిమాలు ఎన్నిసార్లు పోటీ అందులోనూ సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు పోటీ పడ్డాయి అనే అంశాలను చూద్దాం బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాక ఇప్పటి వరకు పంతొమ్మిది సార్లు వీరి సినిమాలు పోటీ పడ్డాయి అందులో పది సార్లు సంక్రాంతికే పోటీ పడ్డాయి ఇప్పుడు సారి పోటీ పడబోతున్నాయి చిరంజీవి బాలకృష్ణలు మొదటిసారి సంక్రాంతి బరిలో నిలిచి పోటీ పడిన సినిమాలు ఆత్మబలం చట్టంతో పోరాటం అయితే ఒక సినిమాకు మరో సినిమాకు వారం రోజుల గ్యాప్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున చిరంజీవి మాధవి తదితరులు నటించిన చట్టంతో పోరాటం సినిమా రాగా జనవరి పదకొండున బాలకృష్ణ భానుప్రియ తదితరులు నటించిన ఆత్మబలం సినిమా వచ్చింది అంతకుముందు నాలుగు సార్లు చిరంజీవి బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా సంక్రాంతికి పోటీపడ్డం ఇదే మొదటిసారి చట్టంతో పోరాటం సినిమా హిట్ కాగా ఆత్మబలం సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఈ రెండు సినిమాలకు కె చక్రవర్తి గారు సంగీతం అందించారు రెండోసారి పోటీ పడిన సినిమాలు భార్గ ఎనభై ఏడు జనవరి ఏడున దొంగమగుడు సినిమా రాగా జనవరి పద్నాలుగున బాలకృష్ణ గారి భార్గవ రాముడు సినిమా వచ్చింది ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ ఏ కోదండరాం రెడ్డి గారే కాగా రెండు సినిమాలకు సంగీతం అందించింది కె చక్రవర్తి గారు ఒకే డైరెక్టర్ కావడంతో రెండు సినిమాలను వారం వ్యవధితో విడుదల చేశారు ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి మూడోసారి పోటీ పడిన సినిమాలు చిరంజీవి గారు నటించిన మంచి దొంగ బాలకృష్ణ గారు నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి పద్నాలుగున మంచి దొంగ సినిమా విడుదల కాగా జనవరి పదిహేనున ఇన్స్పెక్టర్ ప్రతాప్ విడుదలైంది మంచి దొంగ సినిమాను కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు ఈ రెండు సినిమాల్లోనూ విజయశాంతి హీరోయిన్ గా నటించారు చిరంజీవి గారితో పాటు అల్లు రామలింగయ్య సుహాసిని మోహన్ బాబు విజయశాంతి కైకాల సత్యనారాయణ గారు తదితరులు నటించిన మంచి దొంగ సినిమా హిట్ అయింది బాలకృష్ణ గారితో పాటు విజయశాంతి బాబు జగ్గయ్య తదితరులు నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా ఆవరేజ్ తో సరిపెట్టుకుంది నాలుగోసారి అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు సినిమా భలే దొంగ సినిమాలు పోటీ పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున చిరంజీవి గారు నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు విడుదల కాగా మరుసటి రోజు బాలకృష్ణ గారు నటించిన భలే దొంగ విడుదలైంది ఈ రెండు సినిమాలను ఏ కోదండరాం రెడ్డి గారి డైరెక్ట్ చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు తరహాలోనే ఈ రెండు సినిమాలను సంక్రాంతికి విడుదల చేసిన రెండు సినిమాల మధ్య ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి భలే దొంగలో బాలయ్య గారితో పాటు బ్రహ్మానందం విజయశాంతి మోహన్ బాబు రావు గోపాలరావు శారద తదితరులు నటించగా అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు సినిమాలో చిరంజీవి గారితో పాటు అలురామలింగయ్య విజయశాంతి రావు గోపాలరావు కైకాల సత్యనారాయణ గిరిబాబు బ్రహ్మానందం తదితరులు నటించారు ఇక వీరిద్దరి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఈ మధ్య కాలంలో ఇద్దరు సినిమాలు చేసిన సాధారణ రోజుల్లోనే విడుదలయ్యాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత మళ్లీ వీరి సినిమాలు పోటీ పడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఐదోసారి సంక్రాంతికి పోటీ పడ్డాయి అవే పెద్దన్నయ్య హిట్లర్ సినిమాలు శరత్ డైరెక్ట్ చేసిన సినిమా పెద్దన్నయ్య ఈ సినిమాలో బాలకృష్ణ గారు రోజా ఇంద్రజ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం మనవ బాలయ్య తదితరులు నటించారు ఇక ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేసిన సినిమా హిట్లర్ చిరంజీవి గారు దాసర్ గారు రాజేంద్ర ప్రసాద్ రంభ కిట్టి బ్రహ్మానందం సుధాకర్ తదితరులు ఈ సినిమాలు నటించారు ఈ రెండు సినిమాలకు సంగీతం అందించిన వారు సాలూరి రాజేశ్వరరావు గారు రాజ్ ఇద్దరూ కలిసి ఈ రెండు సినిమాలకు సంగీతం అందించారు ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి హిట్లర్ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకోవడంతో పాటు హిట్లర్ సినిమా పాటల్లోని స్టెప్లు సూపర్ హిట్ అయ్యాయి ఆరోసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీరి సినిమాలు పోటీపడ్డాయి అయితే వీరిద్దరి సినిమాల మధ్య గ్యాప్ పదమూడు రోజులు ఉంది అవే సమరసింహారెడ్డి స్నేహం కోసం సినిమాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటిన చిరంజీవి మీనా ప్రకాష్ రాజ్ సీతారా తదితరులు నటించిన కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన స్నేహం కోసం సినిమా విడుదలైంది జనవరి పదమూడున బాలకృష్ణ గారు సిమ్రన్ అంజలా జవేరి జయప్రకాష్ రెడ్డి కోట శ్రీనివాసరావు కైకాల తదితరులు నటించిన బి గోపాల్ డైరెక్ట్ చేసిన సమరసింహారెడ్డి సినిమా విడుదలైంది ఆరు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది రెండు సినిమాలు బాగానే ఆడిన సమరసింహారెడ్డి మాత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది స్నేహం కోసం సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించారు ఈ సినిమాకు గాను చిరంజీవి గారికి బెస్ట్ తెలుగు యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది సమరసింహారెడ్డి సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు విభాగంలో బి గోపాల్కి ఫిల్మ్ఫేర్ అవార్డు రాగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా రాంబాబుకి నంది అవార్డు దక్కింది ఇక ఏడోసారి వీరు పోటీపడిన సినిమాలు వంశోద్ధారకుడు అన్నయ్య సినిమాలు అన్నయ్య సినిమా జనవరి ఫోర్త్ టూ థౌజండ్ లో విడుదలైంది అన్నయ్య సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు ఆ తరువాత పది రోజులకు అంటే జనవరి పద్నాలుగున శరత్ డైరెక్షన్లో వచ్చిన బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన వంశోద్ధారకుడు సినిమా విడుదలైంది చిరంజీవి సౌందర్య రవితేజ వెంకట్ కోట శ్రీనివాసరావు సిమ్రన్ తదితరులు నటించిన అన్నయ్య సినిమా హిట్ అయింది ఈ సినిమాలో సింగర్ హరిహరన్ గారికి ఉత్తమ సింగర్ గా నంది అవార్డు దక్కింది ఇక బాలకృష్ణ రాధిక చరణ్ రాజ్ కృష్ణం రాజు రమ్యకృష్ణ సాక్షి శివానంద్ బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ సినిమా బాగానే ఆడిన అన్నయ్య సినిమాతో పోల్చితే కలెక్షన్ల పరంగా తక్కువే ఆడిందని చెప్పవచ్చు ఇక ఎనిమిదోసారి పోటీ పడిన సినిమాలు మృగరాజు నరసింహనాయుడు రెండు వేల ఒకటి జనవరి పదకొండునే ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా మృగరాజు బి గోపాల్ డైరెక్ట్ చేసిన సినిమా నరసింహనాయుడు మృగరాజు సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా నరసింహనాయుడు రికార్డులను తిరగరాసింది అదే సమయంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా దేవిపుత్రుడు ఈ సినిమా జనవరి పద్నాలుగున విడుదలైంది ఆ సినిమా కూడా నిరాశ మిగిల్చింది ముక్కోనపు పోటీలో నరసింహనాయుడు సినిమా రికార్డులు సృష్టించింది నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ గారితో పాటు సిమ్రన్ ప్రీతి జింగానియా ఆశా శైని కళా తపస్వి కె విశ్వనాథ్ జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించారు ఇక మృగరాజు సినిమాలో చిరంజీవి గారితో పాటు సిమ్రన్ సంఘవి నాగేంద్రబాబు ప్రకాష్ రాజ్ రామిరెడ్డి తదితరులు నటించారు చిరంజీవి గారు రెండోసారి నేపథ్య గానం చేసిన సినిమా మృగరాజు ఇక నరసింహనాయుడు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా బాలకృష్ణ గారు నంది అవార్డు అందుకున్నారు ఈ మూడు సినిమాలకు మరో కామన్ అంశం ఏంటంటే ఈ మూడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి కావడం గమనార్హం ఇక బాలకృష్ణ గారు నటించిన లక్ష్మీ నరసింహ చిరంజీవి గారు నటించిన అంజీ సినిమాలు తొమ్మిదోసారి రెండు వేల నాలుగు సంక్రాంతికి పోటీపడ్డాయి జనవరి పద్నాలుగున లక్ష్మీ నరసింహ మూవీ రాగా ఒకరోజు గ్యాప్ లో చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజీ సినిమా విడుదలైంది అయితే అంజీ సినిమా అప్పటికి చాలా కాల నుండి పెండింగ్ లో ఉంది అప్పటికే కొన్ని విమర్శలు ఎదుర్కొంది దీంతో రెండు వేల నాలుగులో వచ్చిన అంజీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చింది డిజాస్టర్ గా నిలిచింది ఈ రెండు సినిమాలకు మనీష్ శర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు ఇక ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పదోసారి పోటీ పడ్డాయి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమా రెండు వేల పదిహేడు జనవరి పదకొండున విడుదలైంది వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది చాలా కాలం తరువాత అంటే దాదాపు పదేళ్ల తరువాత పూర్తి స్థాయి హీరోగా చిరంజీవి గారు నటించిన సినిమా ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ శంకర్ దాదా జిందాబాద్ తరువాత చిరంజీవి పూర్తి స్థాయి హీరోగా వచ్చిన సినిమా ఇదే చిరంజీవి నటించిన నూట సినిమా కూడా ఇదే భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది మరోవైపు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పుత్ర శాతకర్ణి సినిమా జనవరి పన్నెండున విడుదలైంది పుత్ర శాతకర్ణి చరిత్రకు సంబంధించింది కావడంతో ఆ సినిమానే భారీ అంచనాలున్నాయి ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడినా రెండు హిట్ అయ్యాయి ఇక వీరిద్దరి సినిమాలు పోటీ పడేందుకు పదమూడేళ్ల టైం పట్టింది చిరంజీవి గారు రాజకీయాల వైపు వెళ్లడంతో నేపథ్య గాత్రం తప్ప సినిమాలు లేకపోవడం ఇందుకు కారణం రెండు వేల పదిహేడు తర్వాత చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాలు నటించగా బాలకృష్ణ గారు పైసా వసూల్ జయసింహ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు రూలర్ అఖండాలు నటించారు ఇక సంక్రాంతికి కాకుండా నార్మల్ టైంలో మరో ఆరుసార్లు వీరు నటించిన సినిమాలు పోటీ పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన కథానాయకుడు రుస్తుం సినిమాలు పోటీ పడ్డాయి చిరంజీవి నటించిన రుస్తుం సినిమా నిరాశపరచగా బాలకృష్ణ గారు నటించిన కథానాయకుడు సినిమా హిట్ అయింది తెలుగు చిత్రసీమలో చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా పోటీపడ్డం ఇదే తొలిసారి ఆ ఏడాది డిసెంబర్ పద్దెనిమిదిన బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా విడుదల కాగా డిసెంబర్ ఇరవై ఒకటిన రుస్తుం విడుదలైంది అదే ఏడాది బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనువడు చిరంజీవి గారు నటించిన ఇంటిగుట్టు సినిమాలు పోటీ పడ్డాయి మంగమ్మ గారి మనువడు సినిమా హిట్ కాగా ఇంటిగుట్టు సినిమా ఆశించినంత ఆడలేదు అదే ఏడాది బాలకృష్ణ గారు నటించిన మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిరంజీవి గారు నటించిన అగ్నిగుండం పోటీ పడ్డాయి ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసిన మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సూపర్ హిట్ కావడమే కాదు ప్రతి ఇంట ఓ చర్చనీయాంశంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరు నటించిన పలు సినిమాలు పోటీపడ్డాయి ఎందుకంటే ఈ ఒక్క ఏడాదిలోనే చిరంజీవి గారు ఎనిమిది సినిమాల్లో నటించగా బాలకృష్ణ గారు ఏడు సినిమాల్లో నటించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బాలకృష్ణ గారు హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ముద్దుల కృష్ణయ్య వారం తరువాత అంటే మార్చి ఏడున చిరంజీవి నటించిన విజయ్ బాపిని డైరెక్ట్ చేసిన మగధీరుడు సినిమా విడుదలైంది చిరంజీవి నటించిన కిరాతకుడు సినిమా జనవరి ఒకటిన రాగా జనవరి ముప్పై ఒకటిన కొండవీటి రాజా సినిమా విడుదలైంది ఇక ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ గారు నటించిన నిప్పు లాంటి మనిషి సినిమా విడుదలైంది ముద్దుల కృష్ణయ్య నిప్పు లాంటి మనిషి కొండవీటి రాజా సినిమాలు సూపర్ హిట్ కాగా మిగతా సినిమాలు యావరేజ్ గా నిలిచాయి బాలకృష్ణ నటించిన అపూర్వ సహోదరులు చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాలు ఒకే టైంలో విడుదలైన రెండు హిట్ అయ్యాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమా బాలకృష్ణ గారు నటించిన రాము సినిమా పోటీ పడ్డాయి పసివాడి ప్రాణం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో యుద్ధ భూమి రాముడు భీముడు సినిమాలు వారం వ్యవధిలో విడుదలయ్యాయి బాలకృష్ణ గారు నటించిన రాముడు భీముడు సినిమా హిట్ అయింది యుద్ధభూమి భూమి యావరేజ్ గా నిలిచింది ఇవి బాలకృష్ణ గారు చిరంజీవి గారు నటించిన ఒకే సమయంలో పోటీ పడిన సినిమాలకు సంబంధించిన వివరాలు ఐఎండీతో పాటు మరికొంత సమాచారం సేకరించి అందించిన వివరాలు మాత్రమే ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్